గుడ్ మార్నింగ్. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో ఎస్ఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం మనకు 14,098 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక వీక్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి. సో మూడు ప్రధాన ఇండెక్స్లు నష్టాలతో ముగిశాయి లాస్ట్ నైట్. ప్రత్యేకించి డౌ జోన్స్ ఒక దశలో 700 పాయింట్లు కోల్పోయి చివరకు 380 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. ఒక యుఎస్ స్పెసిఫిక్ ఈవెంట్ అక్కడ జరుగుతోంది. సో జార్జియా అనే స్టేట్లో అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, వాళ్ళు సెనేటర్స్ని ఎన్నుకోబోతున్నారు. సో ఇద్దరు సెనేటర్స్, ఆ ఇద్దరు సెనేటర్స్ డెమోక్రాట్స్ కనుక గెలుపొందితే డెమోక్రాట్స్కి సెనెట్పై ఆధిపత్యం లభిస్తుంది. సో ఒక కీలకమైన ఎలక్షన్గా దీన్ని మార్కెట్స్ భావిస్తున్నాయి, అందుకని కొంత నెర్వస్నెస్ అక్కడ కనిపిస్తోంది. సో ఆ నెర్వస్నెస్తోనే లాస్ట్ నైట్, అలాగే కొంత వ్యాక్సిన్ ప్రోగ్రెస్ మీద కూడా కొన్ని కన్సర్న్స్. స్లో పేస్ అంటే మందకొడిగా వ్యాక్సిన్ వినియోగం జరుగుతోంది అన్న ఒక కన్సర్న్ కూడా మార్కెట్స్లో మనం అక్కడ చూస్తున్నాం. సో ఇదంతా స్టాక్ మార్కెట్స్ మీద లాస్ట్ నైట్ పనిచేసిన అంశం. సో ఇది మళ్ళీ దీని నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాయా లేదా అనేది. ఈ నేపథ్యంలో ఏషియాలో కొంత వీక్నెస్ కనిపిస్తుంది, స్లైట్ వీక్నెస్. తైవాన్ లాంటి ఇండెక్స్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కొన్ని ఇండెక్స్ నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ అవర్ ఎస్జెక్స్ నిఫ్టీ. సో ఏ విధంగా ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ని మన ట్రేడర్స్ మార్కెట్స్ ఉపయోగించుకుంటాయి అనేది ఇవాళ ట్రేడింగ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. సో అదర్వైజ్ మన మార్కెట్స్ నిన్న కూడా యాజ్ యూజువల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. 110 పాయింట్ల నిఫ్టీ లాభం మనం చూసాం. అయితే నిన్నటి లో ఏదైతే ఉందో 13,950 సమీపంలో ఒక లో ఏదైతే ఉందో ఆ లోని ఇవాళ ఒకవేళ టెస్ట్ చేస్తే మార్కెట్స్ అక్కడ నుంచి కిందకు వస్తుందా, అది సపోర్ట్గా పనిచేస్తుంది అనేది చూడాలి ఇంట్రాడే కోసం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత వీక్నెస్ కనపరుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ లీడర్షిప్ రోల్ నుంచి కొద్దిగా కిందకు వచ్చింది. నౌ అగైన్ లీడర్షిప్ ఈజ్ బ్యాక్ టు ఐటీ ప్యాక్. సో ఐటీలో మనం చూసాం నేను కూడా ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటువంటి కౌంటర్స్లో డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ టీసీఎస్ బైబ్యాక్ ప్రైస్ కంటే పైన క్లోజ్ కావడం కూడా మనం చూసాం. సో ఇలాంటి ఒక లీడర్షిప్ రోల్ అనేది నన్ను కూడా మనం అనుకున్నాం, పదే పదే అనుకుంటుంది ఐటీ విల్ బీ డెఫినెట్లీ స్టార్ పెర్ఫార్మర్ అండ్ ఏ కాంపౌండర్ గోయింగ్ ఫార్వర్డ్ అనేది మనం ప్రతిరోజు అనుకుంటున్న అంశమే. అలాగే ఇతర సెక్టరల్ రొటేషన్ కూడా కొనసాగుతూ ఉంటుంది. ఒక వీక్ స్టార్ట్ ఇవాళ మనం చూసిన తర్వాత రకరకాల న్యూస్, అఫ్కోర్స్ నిన్న మనం మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్న న్యూస్ యథాతథంగా అలాగే ఉంది. ఆటో సేల్స్ బ్రహ్మాండంగా వచ్చాయి, జిఎస్టీ కలెక్షన్స్ రికార్డ్ హైస్ దగ్గర 1.115 లక్ ఇన్ డిసెంబర్ చూసాం మనం. అలాగే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ స్ట్రాంగ్గా ఉంది, హౌసింగ్ డేటా పాజిటివ్గా ఉంది. సో ఇక్కడ మనం డేటా పాయింట్స్ అయితే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి, బట్ మార్కెట్స్లో మాత్రం మనం ఎప్పటికప్పుడు ఒక డిఫరెన్షియేటెడ్ అప్రోచ్ అనేది తీసుకుంటూ ఉండాలి. అన్నింటినీ ఒకే కాటన్ కట్టి బుల్ మార్కెట్ కదా, ఏదైనా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు అని ఇట్లాంటి కరెక్షన్స్ వచ్చామని మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మనం నిన్న అనుకున్న మార్కెట్స్ చాలా ఉదారంగా ఉన్నాయి, చాలా చక్కటి డీసెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయి అండ్ క్షమిస్తున్నాయి. కొన్ని చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నా కూడా వాటిని టేకింగ్ ఇన్ ఇట్స్ ఓన్ స్ట్రైడ్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇంత క్షమాగుణం ఉన్నప్పుడు మనం అదే పనిగా తప్పులు మాత్రం చేయకూడదు, తప్పు చేస్తే మనకే శిక్ష పడుతుంది. సో మార్కెట్ని మనం ఎప్పుడే అనుకున్నాం ఒక డిఫరెన్షియేటెడ్ అప్రోచ్, అంటే పాలని నీళ్ళని వేరు చేస్తూ చూడగలగాలి. సో కొన్ని చోట్ల మనకు చీర్ఫుల్నెస్ ఉంది కొన్ని స్టాక్స్లో, కొన్ని కౌంటర్స్లో. అలాగే కొన్ని కౌంటర్స్లో కేర్ఫుల్గా ఉండాలి, కొన్ని కౌంటర్స్లో ఫియర్ఫుల్గా ఉండాలి. సో ఈ మూడు ఫుల్స్, చీర్ఫుల్, కేర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్, ఈ మూడు మనం దేనికి దానికి విడదీసి చూడాలి. సో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఓవర్బాట్ పొజిషన్లో ఉన్నాయి, ఎందుకంటే దే ఆర్ పెర్ఫార్మర్స్, దే ఆర్ గ్రోత్ స్టాక్స్ అండ్ వాటిల్లో డెఫినెట్లీ కొంత యూఫోరియా అనేది ఉంటుంది, జస్టిఫైడ్ కూడా. బట్ కొన్ని కౌంటర్స్లో మనకు ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర ఉంటాయి, అంటే వాల్యూ స్టాక్స్. సో వాటిల్లో ఎర్నింగ్స్ మొమెంటం ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ షేర్ గెయిన్స్ ఉండొచ్చు. సో అటువంటి ఫ్యాక్టర్స్ ఆధారంగా మార్కెట్స్ వాటిలో కొంత కేర్ఫుల్గా ఆప్టిమిస్టిక్గా ఉంటాయి. అవి ఏంటనేది మనం ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అటువంటి కౌంటర్స్ గురించి. అండ్ ఫియర్ఫుల్గా దేనిలో ఉండాలి, డెఫినెట్లీ క్వాలిటీ లేని స్టాక్స్, ఫండమెంటల్స్ లేని స్టాక్స్ పట్ల మనం ఫియర్ఫుల్గా ఉండాలి. అటువంటి కౌంటర్స్లో దాదాపుగా జీరో పొజిషన్స్,
తీసుకోవాలి, అటువంటి పొజిషన్స్ మనకు వద్దు. మరోవైపు మనకు వ్యాక్సిన్స్కి సంబంధించి ఒక వ్యాక్సిన్ సంస్థల మధ్య యుద్ధం జరుగుతోంది. సో జస్ట్ ఒక రెండు రోజులే అయింది ఎమర్జెన్సీ ఉపయోగం కోసం అనుమతి లభించి, బట్ రెండో రోజే భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఈ రెండు సంస్థల మధ్య మాటల యుద్ధం, విమర్శనాస్త్రాల యుద్ధం మొదలైంది. సో ఎవరికి వారే తమదే అసలు సిసలైన వ్యాక్సిన్, రెండో వాళ్ళది డౌట్ఫుల్ డేటా, డౌట్ఫుల్ అప్రూవల్స్ అంటూ విమర్శలు సంధించడం జరుగుతోంది. దురదృష్టకరం, ఇటువంటి పరిణామాలు జరగకూడదు. ఎందుకంటే ఈ సమయంలో కావాల్సింది ఏంటంటే అందరికీ వ్యాక్సిన్ అందటం. అది ఎవరూ కూడా ఈ సంస్థల వ్యాక్సిన్ల పట్ల అపనమ్మకం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. లెట్స్ సి ఎటువంటి టర్న్ తీసుకుంటుంది ఈ మాటల యుద్ధం అనేది చూద్దాం. అండ్ మనమైతే డెఫినెట్లీ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హైదరాబాద్ బేస్డ్ హైదరాబాద్ బేబీ భారత్ బయోటెక్. వీఆర్ ఆల్ విత్ భారత్ బయోటెక్. లెట్స్ సి రెండు సంస్థలు సమయంను పాటించి ఈ ప్రచార విమర్శనాస్త్రాల యుద్ధాన్ని ముగిస్తాయని ఆశిద్దాం. ఇక ఎన్ఎస్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో మార్కెట్స్లో ఇవాళ మనం ఒక చిన్న నెగిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం, మేబీ బికాస్ ఆఫ్ ది వీక్ ఆర్ నెగిటివ్ వాల్ స్ట్రీట్ క్యూస్. సో ఈ ఓపెనింగ్ని వీక్గా ఓపెన్ అయిన తర్వాత, ఎందుకంటే మనం బై ఆన్ డిక్లైన్స్ అని పదే పదే చెప్తున్నాం, అలాగే ప్లంజెస్ వచ్చినప్పుడు ఇంకా గట్టిగా కొనండి అంటున్నాం, అంటే భారీ పతనాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కొనండి అని చెప్తున్నాం. సో ఇవాళ ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా అందుకోసం వాడుకోవచ్చా? సారీ, అంటే మార్నింగ్ వీక్ ఓపెనింగ్ అవ్వచ్చండి. వీక్ ఓపెనింగ్ అయినంత మాత్రాన ఎమ్మటి పడి అయితే స్టాక్స్ కొనొద్దని అంటానండి. ఎందుకంటే నిన్న డేటా బేస్ చూస్తూ ఉంటే కనుక కేర్ఫుల్గా, మేబీ ఆర్వి ఇన్ ఫర్ ఏ స్మాల్ కరెక్షన్ అప్ టు 13,800 ఆ 13,600 దాకా అని చెప్పేసి ఒకటి అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఇంట్రాడేలో 14,000 రీటెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ రికవర్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాల్యూమ్స్ తోటి రికవర్ కాల సెకండ్ హాఫ్ లో అనమాట. మార్నింగ్ అదే సెల్లింగ్ వచ్చినప్పుడు కాస్త వాల్యూమ్స్ అయింది. దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ స్లైట్ డిస్ట్రిబ్యూషన్ అయ్యిందా అని. బట్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వటానికి ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ నిన్న 1.4% దాకా పెరిగినాయి దాదాపు. అండ్ నియర్లీ 440 స్టాక్స్ 52 వీక్ హైస్ దాకా వెళ్ళినాయి. కాబట్టి ఎనీ రొటేషనల్ షిఫ్ట్ అవుతుందా? ఇటు ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లో కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకుని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లోకి వస్తున్నారా సెలెక్ట్ స్టాక్స్ లో అనేది కూడా కొంచెం అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ క్లియర్ గా చూడాల్సింది, నిన్న ఓన్లీ కపుల్ ఆఫ్ సెక్టార్స్ మార్కెట్ ని బాగా పుల్ చేసినాయి. లైక్ స్టీల్ రేట్స్ మళ్ళా హైక్ చేశారని చెప్పేసి, ఇటు మెటల్ స్టాక్స్ అన్ని కూడా, రైట్ ఫ్రమ్ టాటా స్టీల్, హిందాల్కో, జిందాల్ స్టీల్, సెయిల్, నాల్కో, మీరు ఏం చెప్పండి, అది వేదాంత గానీ అన్ని కూడా దాదాపు ఎనీవేర్ ఫ్రమ్ 5-9% దాకా పెరగటం మనం చూసాం. వేరే సెక్టర్స్ పెద్దగా పార్టిసిపేషన్ లేదు, ఓన్లీ సెలెక్ట్ స్టాక్స్ లైక్ టీసీఎస్ కానీ, ఓఎన్జీసీ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ కొంచెం పార్టిసిపేట్ చేసింది. అయితే టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ రిజల్ట్స్ ముందు బయింగ్ ఎక్స్పెక్టెడ్, బయింగ్ వచ్చింది. అయితే యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న ఎందుకు వీక్ అయినాయి అనేది కేర్ఫుల్ గా చూస్తే, అపార్ట్ ఫ్రమ్ ది జార్జియా ఎలక్షన్ ఈవెంట్ అనమాట పక్కన పెడితే, అక్కడ రిన్యూడ్ లాక్డౌన్స్ కొన్ని సిటీస్ లో రావటం, ఇటు కోవిడ్ కన్సర్న్స్ తిరిగి తెర మీదకి రావటం తోటి సర్వీస్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా లైక్ ఎయిర్లైన్స్ కానీ, హోటల్స్ కానీ అన్ని కూడా పడినాయి. అయితే స్పెక్యులేషన్ ఎంత హైగా ఉందంటానికి నిదర్శనం అక్కడ కూడా నిన్న ఒక్క పాపులర్ స్టాక్ బాగా పెరిగిందంటే దట్ ఈస్ టెస్లా. అగైన్ 3.4% నేను టెస్లా పెరగటం మనం చూసాం. కాబట్టి మార్కెట్స్ ఓవరాల్ గ్లోబల్లీ ఒక ఎగ్జూబరెంట్ స్పెక్యులేటివ్ యాటిట్యూడ్ సెలెక్ట్ స్టాక్స్ సెలెక్ట్ సెక్టర్స్ లో చూపిస్తుందని చెప్పేసి మనం అనుకోవాలి. మన దగ్గరకు వస్తే మాత్రం క్లియర్లీ ఇందాక వాన్ చేసినట్టు మేబీ 14,000 లెవెల్ డిఫెండ్ చేసుకోలేకపోతే ఆన్ డౌన్ సైడ్ అనమాట. ఆల్ ది వే నేను అనుకోవటం 13,800 ఒకసారి టెస్ట్ చేస్తుంది. 13,800 కూడా బ్రేక్ అయితే 13,600 వరకు రావచ్చు. దానికి ఇండికేషన్ ఆప్షన్ యాక్టివిటీ కూడా, నిన్న 13,500 పుట్స్ బాగా బయింగ్ అయింది, అదేవిధంగా 14,500 కాల్స్ రైటింగ్ అయింది బాగా. కాబట్టి దీస్ టూ ఆర్ వెరీ కేర్ఫుల్. కాబట్టి ఒక పెయిన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్స్ లో అంటే 13,800 లెవెల్. దట్ విల్ బి ది క్రూషియల్ లెవెల్ నౌ ఫర్ అస్ టు వాచ్ అనమాట. అదర్వైజ్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మాత్రం సెలెక్ట్ స్టాక్స్ రిజల్ట్స్ సీజన్ కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అన్నెసరీ కరెక్షన్స్ ఎక్కువ వస్తే కనుక డెఫినెట్లీ యూజ్ దోస్ యాస్ ఆపర్చునిటీస్ టు బై. ఇప్పుడు మనం రీసెంట్లీ రికమెండ్ చేసిన ఫిలాటెక్స్ అవనండి, ఇలాంటివన్నీ కూడా నిన్న ఎంత బాగా పెరిగినాయో కూడా మనం చూసాం. దాదాపు 53-54 వెళ్ళిపోవటం స్టాక్, ఇంకా వేరే చాలా స్టాక్స్ బి గ్రూప్ లో ఎస్పెషల్లీ అనమాట న్యూ హైస్ రావటం కూడా చూస్తున్నాం మనం.
అందులో మంచి స్టాక్స్ ఉన్నాయి, లైక్ విఎస్టీ టిల్లర్స్ కానీ, అదే జెన్ టెక్నాలజీస్ కానీ. జెన్ కూడా మనం రీసెంట్లీ రికమెండ్ చేయడం జరిగింది, సేమ్ స్టాక్ 100 టచ్ అయింది నిన్న. కాబట్టి స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ లో ఉండమంటాను, ఈ కరెక్షన్ ఏదైతే వస్తుందో ఆపర్చునిటీ కింద తీసుకుని బై చేయమంటాను, బట్ కేర్ఫుల్ గా బై చేయమంటాను. ఎందుకంటే ఏదో స్టార్టింగ్ లోనే ఒక 2-3% కరెక్షన్ వస్తే బై చేయాలని కాదు, సిగ్నిఫికెంట్ కరెక్షన్ కాస్త అబ్జర్వ్ చేసి బై చేయమంటాను. మేబీ లైక్ చోళమండలం లాంటిది ఇప్పుడు కరెక్ట్ 440 లెవెల్స్ కి వచ్చేసింది ఆల్రెడీ, న్యూ హైస్ కి. ఒక షార్ప్ కరెక్షన్ అప్ టు సే 380-390 కి వచ్చింది అనుకోండి, చోళమండలం విల్ బి ఎ గుడ్ బెట్. సిమిలర్లీ అదే విధంగా అమర్ రాజా బ్యాటరీస్ ఆల్రెడీ 970 లెవెల్స్ టెస్ట్ చేసింది, మేబీ ఒక స్మాల్ కరెక్షన్ అప్ టు 920-930 కి వస్తే కనుక అమర్ రాజా విల్ బి ఎ గుడ్ బెట్. కాబట్టి ఇట్లా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కొనమంటాను, నథింగ్ టు వరీ అండి. మార్కెట్స్ టిల్ బడ్జెట్ వరకు కూడా ఈ సేఫ్ జోన్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బై ఆన్ డిక్లైన్స్ బట్ ఇన్ క్వాలిటీ స్టాక్స్. ఎస్, క్వాలిటీ 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 అనేదే తారక మంత్రం. క్వాలిటీ స్టాక్స్ లో ఉంటే మనకు మార్కెట్స్ పడినా పెరిగినా పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. సో ఒకవేళ మార్కెట్స్ పడినప్పుడు ఇవి కూడా తగ్గినా కూడా తర్వాత మళ్ళీ పెరిగినప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి. అదే మనం పూర్ క్వాలిటీలో ఉంటే అవి నెక్స్ట్ ర్యాలీలో మళ్ళీ పెరుగుతాయో లేదో అనేది ప్రశ్నార్థకం. అలాగే చాలా కొంతమంది ఈ మధ్య మేము ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ చేస్తాం, వెబినార్స్ కండక్ట్ చేస్తాం అంటూ రకరకాల ప్రకటనలు ఇవ్వడం చూస్తున్నాం. సో ఎక్కడ నుంచి మనం సమాచారం తీసుకుంటున్నాం, ఎక్కడి నుంచి మనం విశ్లేషణ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లాట్ఫామ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్. సో మనం సెర్చ్ కావాలనుకుంటే ఎక్కడికి వెళ్తాం, గూగుల్కి వెళ్తాం, బింగో లాంటివి చాలా ఉన్నాయి, కానీ వెళ్ళాం ఎందుకంటే వి జెన్యున్లీ రిలై అపాన్ గూగుల్ ఫర్ ఎనీ ఆఫ్ అవర్ సెర్చ్ ఫ్యాక్టర్స్. అలాగే డబ్బులు డిపాజిట్ చేయాలంటే ఎస్బీఐకి వెళ్తాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్తాం, యాక్సిస్కి వెళ్తాం, లేకపోతే ఇంకొక మంచి బ్యాంకుని సెలెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తాం. ఈకో బ్యాంకులోనో ఎస్ బ్యాంకులో చేయాలంటే కొంచెం వెనక ముందు ఆడతాం కదా. సో ఎంత ఆర్బీఐ ఉన్నది వెనక అన్న ధీమా ఉన్నప్పటికీ ఆశపడం అంతగా మనం. అలాగే వెబినార్స్ కండక్ట్ చేస్తామంటూ కొంతమంది ముందుకు వస్తున్నారు. సో అటువంటి ప్లాట్ఫామ్స్ని దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు. ఈవెన్ నేనే వెళ్ళి అక్కడ కూర్చొని చెప్తానన్నా కూడా ప్లాట్ఫామ్ ముఖ్యమండి. సో మనం వార్తలు కావాలంటే TV5కి వస్తాం, దూరదర్శన్కి వెళ్ళాం కదా. సో అలా ఎందుకంటే అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ న్యూస్ మనకు తెలుసు. సో చాలా లేట్గా ఉంటుంది, మేబీ గవర్నమెంట్ వన్డే కావచ్చు. సో అటువంటి కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ మనకు మన ముందుకు వస్తున్నాయి, దయచేసి ఆ ప్లాట్ఫామ్స్ని నమ్మొద్దు. జాగ్రత్తగా మీకు నమ్మకమైన నిజాయితీతో కూడిన సమాచారాన్ని విశ్లేషణ ఇచ్చే ప్లాట్ఫామ్స్ని సెలెక్ట్ చేసుకోండి. మనీ కంట్రోల్కి వెళ్ళండి, బ్లూంబర్గ్ ఉంది, లేకపోతే మన PYT ఉంది, మన ఓన్ PYT TV5 ఈజ్ డూయింగ్ ది సర్వీస్ ఫర్ లాస్ట్ 13 ఇయర్స్. సో ఇటువంటి ప్లాట్ఫామ్స్ని నమ్మండి. దయచేసి ఈ ఫ్లై బై నైట్ అంటాం మనం, అటువంటి ప్లాట్ఫామ్స్ జోలికి వెళ్ళొద్దు ప్లీజ్. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. చిన్న విరామం, విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలాగారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో మనం లెట్స్ ఫర్గెట్ అబౌట్ ది ఇంట్రాడే ఆర్ పొజిషనల్ ఆర్ ఒక 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, ఇలా కాకుండా లాంగ్ టర్మ్, సే ఒక డికేడల్ థీమ్ మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, డికేడల్ మల్టీ డికేడల్ థీమ్స్ అని. సో అలా మల్టీ డికేడ్స్ చూస్తే మనం లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే నిఫ్టీలోనే చాలా స్టాక్స్ బయటకు వెళ్ళిపోవడం, కొన్ని స్టాక్స్ నిఫ్టీలోకి రావడం ఇలా చూస్తూ ఉన్నాం. సో ఏవైతే అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయో వాటిని నిఫ్టీలో లాంటి ప్రధానమైన ఇండెక్స్లో ఇంక్లూడ్ చేయటం, ఏవైతే అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయో అసలు పెర్ఫామ్ చేయడం లేదో పెరిష్ అయిపోతున్నాయో అన్న ఉద్దేశం ఉన్న వాటిని తీసివేయటం ఇలా జరుగుతూ ఉంటాయి. సో మనం ఒక లాంగ్ టర్మ్ కోసం చాలామంది అడుగుతుంటారు, సార్ మేము 5 ఇయర్స్ కోసం ఒక స్టాక్ చెప్పండి, 10 ఇయర్స్ కోసం చెప్పండి అని. బట్ 5 ఇయర్స్ తర్వాత ఒక్కొక్కసారి ఫర్ ఇన్స్టాన్స్ ఏ కంపెనీ లైక్ BHEL ఆర్ PNB, IDFC ఇలాంటివన్నీ మనం ఒకప్పుడు చాలా బ్లూ చిప్స్గా కన్సిడర్ చేసినవి ఇవన్నీ కూడా, దాని తర్వాత కాలంలో అవి పెర్ఫామ్ చేయలేకపోవడం చూస్తున్నాం. సో ఇటువంటి లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
యా అంటే బేసికలీ మీరు మెన్షన్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఇస్ ఆల్వేస్ డైనమిక్ అండి ఇట్ కెన్ నెవర్ బి స్టాటిస్టిక్ సో గత 4 డికేడ్స్ లో సెన్సెక్స్ లో చాలా మార్పులు జరిగాయి అదేంటంటే ఫస్ట్ సెక్టోరల్ పరంగా జరుగుతుంది అందులో సెక్టోరల్ పరంగా కూడా 1 or 2 స్టాక్స్ మనకి అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఆల్మోస్ట్ అబౌట్ 8 or 9 స్టాక్స్ ఇప్పటిదాకా కూడా సెన్సెక్స్ లో ఉన్నాయి మిగతా అన్ని కూడా క్లోజ్డ్ అబౌట్ 20 స్టాక్స్ మారాయి సో ఎలా మనం ఎంచుకోవాలంటే బేసికలీ ఒక ట్రెండ్ చూస్తే వాటిల్లో కూడా మీరు ఇప్పుడే మెన్షన్ చేసిన 3 స్టాక్స్ కూడా మేబీ లైక్ బిహెచ్ఏఎల్ ఆర్ పిఎన్బి కానీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఫర్ ఎ బ్యాంక్ ఇన్పుట్ యాజ్ మనీ ఈజ్ నెసెసరీ వాళ్ళకి బేసిక్ రా మెటీరియల్ అది బట్ మిగతా అన్ని కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్ సో ఎవరికైతే పెట్టుబడి ఎక్కువ కావాలో అటువంటి కంపెనీస్ వెరీ లాంగ్ టర్మ్ లో ఉండవు బికాస్ దే హ్యావ్ సైకిల్స్ దే హ్యావ్ economic woes either domestic or globally recent times lo jarigina major trend shift entante technology has empowered a lot of capital intensive companies also to be disruptive so ee karanam moolana capital intensive nature unna companies they are always cyclical they may remain in the index or index nunchi bayata kuda vellachu అసెట్ లైట్ బిజినెసెస్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఎఫ్ఎంసీజీకి అసెట్స్ తక్కువగా ఉంటాయి దే కెన్ చర్న్ అవుట్ మోర్ టర్న్ ఓవర్ విత్ లెసర్ అసెట్స్ సిమిలర్లీ టెక్నాలజీ టెక్నాలజీకి కూడా దే కెన్ జస్ట్ టర్న్ అవుట్ యునో 10 times 20 times మోర్ సేల్స్ టు ఈక్విటీ సో ఇటువంటి చిన్న చిన్న మెలకువలు మనం తెలుసుకోవాలి ఏవి మనకి లాంగ్ టర్మ్ లో ఇస్తాయి 5 years 10 years 20 years అంటే విచ్ ఆర్ నెససరీ ఐటమ్స్ నెంబర్ 1 నెంబర్ 2 విచ్ ఆర్ నాట్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఈ రెండు చాలా ప్రధానమైన కారణాలండి సో అవి చూసుకుంటే మాత్రం గత 30-40 ఇయర్స్ లో కూడా దే ఆర్ స్టిల్ దేర్ అండ్ దే కంటిన్యూ టు చర్న్ అవుట్ ఎక్సలెంట్ అవుట్ పర్ఫార్మెన్స్ అంటే ప్రైస్ పరంగా కానీ వెల్త్ క్రియేషన్ కానీ వీటన్నిటి కూడా సో బేసికలీ రెండు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ గా ఉన్నవి కొద్దిగా పక్కన పెట్టి యునో అసెట్ లైట్ బిజినెసెస్ విచ్ ఆర్ నెసెసిటీస్ అండ్ నీడ్ ఈ రోజు టెక్నాలజీ కూడా ఆ కోవలోకి వస్తుంది ఎందుకంటే టెక్నాలజీ ఈజ్ బికమ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఎయిర్ అండ్ వాటర్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్ సో ఈ రెండు ప్రధానంగా ఆలోచించాలని చెప్తానండి రైట్ అండి సో ఇలా మనం లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉన్నప్పుడు మనం లాంగ్ టర్మ్ కోసం కొంటున్నాం కదా అని చెప్పేసి అలా కొనేసి కూర్చోకూడదు వాటిలో ఏం జరుగుతుంది ఆ సెక్టర్లో ఏం జరుగుతుంది ఆ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది మనం అట్లీస్ట్ ప్రతి 3-6 నెలలకు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేగాని బై అండ్ ఫర్గెట్ అనేవి చాలా తక్కువ స్టాక్స్ ఉంటాయి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే అలాగ మనం బై అండ్ ఫర్గెట్ కైండ్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి మిగతా అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అనునిత్యం వీలైతే ఏం జరుగుతుంది ఆ కంపెనీలో ఆ స్టాక్స్లో అనేది తెలుసుకుంటూ ఉండాలి ఇది మనం ఎప్పటికప్పుడు మన కార్యక్రమం ద్వారా కూడా ముందే అలర్ట్స్ ఇవ్వటం ముందే వార్నింగ్స్ ఇవ్వటం లాంటి ప్రయత్నాలు చేస్తాం మనకు మెయిల్స్ కాల్స్ సిద్ధంగా ఉన్నాయి అలాగే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం బయోటెక్ సంస్థల మధ్య వ్యాక్సిన్ సంస్థల మధ్య ఒక ప్రచార యుద్ధం అనేది జరుగుతోంది ఆ యుద్ధానికి త్వరలోనే తెరపడాలని మనం అందరికీ కూడా సకాలంలో వ్యాక్సిన్లు అందాలని కోరుకుందాం సో ఎందుకంటే అందరం కూడా ఇప్పుడు 2020 పీడకల్ని మర్చిపోవాలంటే వ్యాక్సినే మనకు మందు అని అనుకుంటున్నాం కాబట్టి పాయింట్స్ కంటిన్యూ చేయండి సో కొన్ని మెయిల్స్ తీసుకుందాం మనం దీపు అన్న పేరుతో వచ్చింది ఇది లారస్ ల్యాబ్స్ అండ్ కావేరీ సీడ్స్ లారస్ ల్యాబ్స్ ఏమో లాంగ్ టర్మ్ కోసం కావేరీ సీడ్స్ షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు ఆయన యాడ్ చేద్దాం అనుకుంటున్నారు చేయొచ్చా కుటుంబరావు గారు లారస్ హోల్డ్ చేయమని చెప్తానండి ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్తున్నారు మేబీ రిజల్ట్స్ అప్పుడు స్టాక్ కెన్ అటెంప్ట్ 400 అగైన్ 400 లెవెల్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అంటానండి కావేరీ సీడ్స్ మాత్రం నేను అనుకోవటం మే నాట్ బి ఎ గుడ్ బెట్ ఫర్ షార్ట్ టర్మ్ ఎందుకంటే మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఉంటేనే కావేరీ సీడ్స్ లాంటిది బై చేయాల్సి వస్తుంది బట్ అదర్వైజ్ యాజ్ ఆఫ్ నో మాత్రం అవాయిడబుల్ అంటానండి మేబీ షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుందని చెప్పలేము ఎందుకంటే కొన్ని బ్రోకింగ్ సంస్థలు దే ఆర్ రికమెండింగ్ కావేరీ సీడ్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బెట్ బట్ ఓన్లీ లాంగ్ టర్మ్ కి గుడ్ అంటాను యా రైట్ టీసీఎస్ లో 5% ప్రాఫిట్ లో ఉన్నారు సునంద హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా ఐ థింక్ అనదర్ 30-40 రూపీస్ మొమెంటం అయితే క్లియర్లీ కనిపిస్తోందండి స్టాక్ లో మేబీ ఇవాళ మైల్డ్ కరెక్షన్ రావచ్చు ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉన్నాయి మన మార్కెట్స్ లైట్ గా ఓపెన్ వీక్ ఓపెన్ అవుతుందని బట్ రిజల్ట్స్ ముందు ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ 3100-3150 మధ్యలో రీచ్ అవ్వచ్చు రిజల్ట్స్ ముందని అనుకుంటున్నా మేబీ క్లోజర్ టు 3100 షీ కెన్ లుక్ ప్రాఫిట్స్
ఓకే అండి. శ్రావణ్ కుమార్ అడుగుతున్నారు, బ్రిటానియా ఇండస్ట్రీస్ కొనుక్కొచ్చే సమయంలో అలాగే ఆయన 7 to 10 ఇయర్స్ కోసం 3 to 5 లాట్స్ బ్రిటానియా కొంటారట. లాట్స్ అంటే ఏమిటి మీ ఉద్దేశం? షేర్లా లేకపోతే ఈ ఫ్యూచర్స్లో మనం వాడే భాష అది క్లియర్గా లేదు. అండ్ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్ ఇందులో ఆల్రెడీ 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, లాంగ్ టర్మ్ కోసం మంచిదేనా బాలగారు? యా బ్రిటానియా మీరన్నట్టు ఆ క్లారిటీ యూనో లార్డ్స్ అంటే డస్ హీ వాంట్ టు ప్లే ఇన్ ద ఎఫ్ఎండో సెగ్మెంట్ అంటే డెరివేటివ్స్ లేకపోతే హీ వాంట్స్ టు బైట్ ఇన్ 3 or 4 పార్సల్స్ అయితే మాత్రం స్ట్రేట్ అవే హీ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. ఎందుకంటే నెక్స్ట్ 12 to 24 మంత్స్ లోపల వాళ్ళది చాలా పెద్ద ఎక్స్పాన్షన్ కూడా ఇట్ విల్ కమ్ ఇన్ టు ప్లే. నెంబర్ వన్. నెంబర్ టూ, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి కరెంట్లీ కొద్దిగా యూనో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అండ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ స్మాల్ బ్యాంక్స్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ ఇన్ ద లైమ్లైట్ కాబట్టి ప్రాఫిట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ బుక్ చేయమని చెప్తాను. అందులో మేబీ 10-15% వచ్చినా తప్పకుండా బుక్ చేయాలి. రైట్. సౌమ్య కొత్తగా ప్రవేశిస్తున్నారు స్టాక్ మార్కెట్లో, డాబర్ ఇండియా కొందాం అనుకుంటున్నారు కానీ ఆవిడ ఫ్రెండ్స్ వద్దంటున్నారట, 500 రూపాయల కిందకు వచ్చినప్పుడే కొనమంటున్నారట. అలాగే డాబర్ హనీలో ఫ్రెక్టోస్ షుగర్ సిరప్ కలిపారని ఏదో అడల్టరేట్ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి కాబట్టి ఇటువంటి నెగిటివ్ న్యూస్ ప్రభావం డాబర్ మీద ఏ మేరకు ఉంటుంది? ఇటువంటి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడే కొనాలండి, ఎందుకంటే దేఆర్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అండ్ అవన్నీ కూడా మనం అనుకున్న ప్రైస్ గురించి వెయిట్ చేస్తే వీ మే మిస్ ద ర్యాలీ, వీ విల్ అని చెప్పట్లేదు. ఒక్కొక్కసారి మనకి అందకుండా కూడా వెళ్లే అవకాశం ఉంది. డాబర్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ హనీ అండి, డాబర్ ఈజ్ కంప్లీట్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీ, డొమెస్టిక్ బేస్డ్. వాళ్ళు ఈ మధ్య రీసెంట్లీ దే వాళ్ళ బ్రాండెడ్ టూత్ పేస్ట్ హావ్ ఆల్మోస్ట్ దే ఆర్ హిటింగ్ అబౌట్ 100 crores ఈచ్ బ్రాండ్ లాగా కూడా వెళ్తున్నారు. సో చవన్ ప్రాష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్స్. సో ఇలా ఇతరత్ర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ నో, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు 500 కిందకి వస్తుంటే ప్రాబ్లీ దే కెన్ ఫాలో టెక్నికల్ అనాలిసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజ్ సపోర్ట్ లెవెల్స్ అది. బట్ అదర్వైజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రం వీ షుడ్ ఆల్వేస్ బై ఇట్ ఇన్ పార్సల్స్ అండ్ దే షుడ్ స్టార్ట్ బయింగ్ నౌ. సో సమ్ టైమ్ బ్యాక్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ నుంచి ఆదిత్యపురి వెళ్ళిపోయే సమయంలో ఆయన షేర్లన్నీ అమ్మేసుకుంటున్నారు, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఏదో అయిపోతుంది అనే వార్తలు వచ్చాయి. సో అలా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు, ఇప్పుడు బాలాగారు అన్నట్లుగా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడే మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరలు దొరుకుతాయి. సో అటువంటి సమయాల్ని మనం కొనుగోళ్లకు వినియోగించుకోవడం తెలివైన పని అవుతుంది. సో సౌమ్య గమనించండి. చిన్న విరామం, విరామం తర్వాత మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం అండ్ మార్కెట్ ప్రీ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుందాం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సెన్సెక్స్ నిఫ్టీలు అనుకున్నట్లుగానే ప్రీ ఓపెనింగ్లో మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. సెన్సెక్స్లో 48 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇవాళ ఒక 2 గంటల క్రితం ఓపెన్ అయిన విధానం కంటే మనకు నష్టాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సో గ్యాప్ని కొనే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాలి. లెట్ సీ హౌ ది మార్కెట్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ బై 9:15. ఈలోగా కొన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. ఒక కాల్ రెడీగా ఉంది, ఓకే కాల్ తీసుకుందాం ముందు. హలో సతీష్, హైదరాబాద్ అండి. అడగండి సతీష్. సంఘీ సిమెంట్, గుజరాత్ సిద్ధి సిమెంట్ హోల్డ్ చేస్తున్నాను సార్. సంఘీ సిమెంట్, ఇంకోటి ఏదన్నారు? గుజరాత్ సిద్ధి సిమెంట్, సౌరాష్ట్ర సిమెంట్. గుజరాత్ సిద్ధి సిమెంట్ సార్. ఓకే ఓకే. విచ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బెట్ కుటుంబ రావు గారు. ఈ రెండిట్లో మీకు లాభంలో ఉన్నారా? తీసుకుందాం అనుకుంటున్నాను. తీసుకుందాం అనుకుంటున్నారు ఈ రెండు కూడా? ఓకే. సౌరాష్ట్ర మూడు సార్. సౌరాష్ట్ర కూడా ఓకే. సో చిన్న కంపెనీలు ఎన్నుకున్నారు ఆయన కుటుంబం వారు, ఈ మూడింటికి వెళ్ళొచ్చా? లేదంటే గతంలో మీరు మన పీవైటీ సబ్స్క్రైబర్స్ ఒక స్టాక్ రికమెండ్ చేశారు, ఇప్పుడు ఆ పేరు మనం కరెక్ట్ చెప్పలేము, బట్ ఈ మూడింటి మీద మీ అభిప్రాయం ఏంటి? గుజరాత్ సిద్ధి అయితే వద్దంటానండి, ఎందుకంటే యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, వెరీ లో అనమాట, టోటలీ అవాయిడ్ చేయమంటాను. అదైతే కనుక సాంగి కెన్ బి ఏ సర్ప్రైజ్ పెర్ఫార్మర్ అండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది లార్జర్ కెపాసిటీస్ గుజరాత్ లో క్లింకర్ కెపాసిటీ ఈ కంపెనీకి ఉంది, బట్ అనుకున్నంత బాగా పెర్ఫామ్ చేయలేదు లాస్ట్ క్వార్టర్. అందుకని చెప్పేసి అనమాట వీక్ గా ట్రేడ్ అవుతాను 35 లో. ఈ ఫెటాల్ ఈ క్వార్టర్ లో పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే కనుక సాంగి షుడ్ బి ఏ గుడ్ బెట్ అండి, డార్క్ హార్స్ బెట్ కింద సాంగి ఇన్వెస్ట్. ఓకే అండి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో
హలో హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి మీ పేరు సార్ ఖాజా సార్ హైదరాబాద్ నుంచి సార్ ఖాజా అడగండి ఖాజా సార్ నేను ఐఆర్సిటిసి 1700 పైన తీసుకున్నాను సార్ ఓకే అది హోల్డ్ చేయాలా ఉంది యాక్చువల్గా అది ఆల్రెడీ లాస్ట్ లో ఉంది సార్ 1450 వచ్చేసింది ఇంకా అలానే ఉంచాను సో మీరు హై ప్రైస్ లో కొన్నారు మరి ఐఆర్సిటిసిని 1700 రూపాయల దగ్గర ధైర్యంగా కొన్నారు ఓకే ఎన్ని షేర్లు కొన్నారు 100 సార్ 100 షేర్స్ తీసుకున్నారు సో బాలగారు ఏంటి ఐఆర్సిటిసిని మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవచ్చా ఈ రేట్ దగ్గర 1400 సమీపంలో యా ఐ థింక్ సో అండి ఎందుకంటే వాళ్ళు ఇవాళ్లే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దే ఆర్ యునో కంప్లీట్లీ రీడిజైన్ ద పోర్టల్ అండ్ సింప్లిఫై చేశారు యాప్ ద్వారా మనం టికెట్స్ బుక్ చేయడం కానివ్వండి పోర్టల్ ద్వారా కానివ్వండి అది సో ఇందాక మనం చెప్పినట్టు ఒక్కొక్కసారి ఏమో స్టెల్లార్ రన్ వచ్చినప్పుడు లాస్ట్ 18 మంత్స్ తీసుకుంటే ఐఆర్సిటి లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇట్ హస్ గివెన్ స్టూపెండస్ రిటర్న్ సో అక్కడి నుంచి హై ప్రైస్ లో కొన్ని వీ విల్ వెయిట్ యూజువల్లీ చాలా మంది చేస్తుంటారు బట్ ఫండమెంటల్ ఇట్స్ అ సౌండ్ కంపెనీ అండి ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ ఓవర్ ద నెక్స్ట్ 6 to 9 months ఓ 6 to 12 months లో అయిన కొద్దీ అగైన్ ట్రావెల్ పికప్ అండ్ ఐఆర్సిటిసి నాట్ ఓన్లీ టికెటింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ సప్లైస్ వాటర్ సప్లైస్ ఇటువంటి అన్ని కూడా వాళ్ళు స్టార్ట్ మేకింగ్ మనీ సో ఐ థింక్ హీ కెన్ బై సమ్ మోర్ ఇన్ ద నెక్స్ట్ 2 price points అండి 1700 దరిదాపుల్లో కొన్నారు ప్రాబ్లీ మేబీ 15-20% ఈజ్ ఈజీ కరెక్షన్ ఎంత స్ట్రాంగ్ స్టాక్ లో ఉంటుందని మనం చెప్పాం కాబట్టి హీ కెన్ గో అవుట్ అండ్ బై ఇన్ అనదర్ 2 price points ఓకే అండి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు హలో 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 అడగండి మీ పేరు హలో వినిపిస్తోంది అడగండి హలో ఓకే అండి ఆయన హలో టెలిఫోన్ లైన్లో ఏదో ఇబ్బంది ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది సుధీర్ ఒక సజెషన్ ఇస్తున్నారు మీరు రికమెండేషన్స్ ఇస్తున్నప్పుడు తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా ఆ పేర్లు ఇవ్వండి అని తప్పకుండా అండి మేము ఎక్కడైనా నార్మల్గా ఇస్తున్నాము ఎక్కడైనా మిస్ అయినప్పుడు అటువంటి జాగ్రత్త మళ్ళీ భవిష్యత్తులో తీసుకుంటాం థామస్ కుక్ తీసుకున్నారట 56 రూపాయల్లో 1000 షేర్స్ తీసుకున్నారు విఎన్ రెడ్డి ఇక్కడ యావరేజ్ చేయొచ్చా యావరేజింగ్ అయితే వద్దని చెప్తానండి థామస్ కుక్ లో డెఫినెట్లీ ఆయన ఏ టైం అప్పుడు తీసుకున్నారో తెలియదు మనకి అంటే బిఫోర్ పాండమిక్ తీసుకున్నారా ఎట్లా అని చెప్పేస్తాను అనమాట బట్ యాస్ ఆఫ్ నౌ బాగా రికవర్ అయింది స్టాక్ అయితే ఎందుకంటే 22 అట్లా లోస్కి వచ్చింది అనమాట మార్చ్ లో అక్కడి నుంచి ఇప్పుడు 50 రూపీస్ దాకా వచ్చింది హోల్డ్ అంటానంటే యావరేజింగ్ కంటే ఓకే మరో కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో యా మీ పేరండి సార్ నా పేరు చెరుకూరి హనుమంతరావు అండి ఒంగోలు నుంచి మాట్లాడుతున్నా అదే అండి హనుమంతరావు సార్ డిసి ఇన్ఫోటెక్ అని అండ్ కమ్యూనికేషన్స్ అని చెప్పండి ఒక ఐపీ వచ్చిందండి రీసెంట్ గా అది దాని పరిస్థితి ఏంటండి ఒకసారి మరొకసారి చెప్పండి ఆ కంపెనీ పేరు డిసి ఇన్ఫోటెక్ అండ్ కమ్యూనికేషన్ డిసి ఇన్ఫోటెక్ అండ్ కమ్యూనికేషన్స్ ఓకే అవునండి రైట్ నేనైతే ట్రాక్ చేయలేదు ఐపీఓని మలాగారు మీరు ఏమైనా చూసారా లేదండి ఐ హావ్ నాట్ ఈవెన్ హర్డ్ ద నేమ్ ఓకే అండి సో ఏదైనా సమాచారం తెలిస్తే మీతో తప్పకుండా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం వసంత్ గారు యా కుటుంబరావు గారు ఇది ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ పైన ఉందండి ఇది నాట్ మెయిన్ బోర్డ్ లో లేదనమాట డిసి ఇన్ఫోటెక్ అండ్ కమ్యూనికేషన్ అని ఓకే అండి అందులో అనమాట 40 రూపీస్ దగ్గర ఉంది అసలు లిక్విడిటీ లేదు మార్కెట్ మేకింగ్ కూడా సరిగ్గా లేదు హైలీ రిస్కీ అంటాను అందుకని చెప్పేసి అనమాట ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో ఉందో ఓకే అండి సో ఒక రిస్కీ ఇన్వెస్ట్మెంట్ గా దీన్ని కుటుంబరావు అబ్జర్వ్ చేస్తున్నారు సో కేర్ఫుల్గా ఉండండి తర్వాత మణికంఠ ఉపాల మణికంఠ ఆర్గానిక్ కెమికల్స్ సంబంధించిన కంపెనీస్ ఇప్పుడు మనం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ అంటున్నాం కదా సో ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇది బయోఫ్యాక్టర్ మన ప్రోగ్రామ్ స్పాన్సర్ వాళ్ళు అన్లిస్టెడ్ కంపెనీ అండి సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయలేరు సో బాలగారు ఇటు ఈ సెక్టర్కి సంబంధించిన అంటే బయో ఫెర్టిలైజర్స్ బయో పెస్టిసైడ్స్ ఇలాంటివి తయారు చేసే కంపెనీస్ లిస్టెడ్ స్పేస్లో ఏమేమి ఉన్నాయి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు దే నాట్ మెనీ కంపెనీస్ అండి ఉన్న కంపెనీస్ ఆల్రెడీ ఆగ్రోకెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ హర్బిసైడ్స్ వీడిసైడ్స్ ఇట్లా ఉన్నవాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ మీద ఆర్ స్మాల్ పోర్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ ద బిజినెస్ ఇటువంటివి న్యాచురల్ పెస్టిసైడ్స్ ఆర్ యునో లైక్ నీమ్ బేస్డ్ మన వేప నూనె ఇటువంటి వాటితో చేస్తారు బట్ లిమిటెడ్ స్పేస్ లో మేజర్ కంపెనీస్ అయితే ఏం లేవు సో డోంట్ హ్యావ్ టు బి సో మైండ్ అండి
So generally chemistry is also going green, you know, like BASF is the world's largest chemistry company. So atvanti kuda greener technologies ki velthunay. So exclusively manaki organic or manure or pesticides, insecticides lant companies matra ekku levu. Okay, and maro caller line lo unnaru. Hello. హలో నమస్తే అండి. సుబిల్ లైఫ్ 2 నెలల కిందట 48లో తీసుకున్నానండి 11 షేర్లు. వెరీ గుడ్. అది మొన్న 90 కాడ నుంచి 105 వరకు 500 షేర్లు అమ్మేశాను. ఓకే అండి. మిగతా హోల్డ్ చేయాలా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటారా? అంటే సువెన్ లైఫ్ కొన్నప్పుడు మీ దగ్గర ఎటువంటి సమాచారంతో కొన్నారు? సంస్థల మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకుండా చక్కగా మంచి ఫలితాలు ఇచ్చింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సువేన్ లైఫ్ కుటుంబరావు గారు హోల్డ్ చేయొచ్చా? ఇక్కడ అమ్మేసుకోవచ్చు, ఆయన మంచి ప్రాఫిట్లో ఉన్నారు. అంటే ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, లిటరలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటానండి. బట్ నాట్ ఏ గ్రేట్ ఫ్యూచర్, దానికంటే ప్రిఫరబ్లీ ఒకసారి అమ్మేసి ఎస్ఎంఎస్ ఫార్మాకి వెళ్ళొచ్చు. ఆయనకి కలిసి వచ్చిన కౌంటర్ అని చెప్పేసి అని ఉంటానంటే ఉండమంటాను, బట్ అదర్వైజ్ షిఫ్ట్ టు ఎస్ఎంఎస్ ఫార్మా అట్ 124-125 షుడ్ గివ్ బెటర్ రిటర్న్స్ దాన్ సువెన్ లైఫ్. ఓకే, రెండు కూడా వాళ్ళిద్దరూ కూడా మంచి దోస్తులు, ఫ్రెండ్సే. సువేన్ ప్రమోటర్ జాస్తి వెంకట్ గారు, అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా ప్రమోటర్ పొట్లూరి రమేష్ గారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ దేని దానికి చూడాలి కదా. ఇప్పుడు కుటుంబరావు చెప్పినట్లుగా గోయింగ్ ఫార్వర్డ్ పొటెన్షియల్ ఎస్ఎంఎస్ ఫార్మాలో కనిపిస్తుంది ఆయనకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. ఓకే, చిన్న విరామం తర్వాత మార్కెట్ ఓపెన్ కాబోతోంది. అండ్ మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఒక 2 బ్యాంక్స్ రాబోయే రోజుల్లో చక్కగా పెర్ఫామ్ చేస్తాయని మార్కెట్ నమ్ముతోంది. ఏమిటో బ్యాంక్స్ వివరాలు బ్రేక్ తర్వాత. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో మనకు ఈ ఓపెనింగ్ సెల్లింగ్ కనిపిస్తోంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ అరౌండ్ 140 పాయింట్స్. సో బ్రెత్ కూడా నెగిటివ్గా ఉంది, డిక్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి అడ్వాన్సెస్ కంటే. బ్యాంక్ నిఫ్టీ 242 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. నిఫ్టీ 14,077, సో 14,000 కిందకి రాలేదు. లెట్ అస్ సీ, మేబీ ఎస్టెక్స్ నిఫ్టీ కూడా మనం మార్నింగ్ 14,028 చూసాం లోయెస్ట్ లెవెల్. సో అక్కడే ఆ పైనే మనకు కనిపిస్తుంది నిఫ్టీ ప్రస్తుతానికి. కుటుంబరావు, ఓపెనింగ్ ట్రేడ్ ఏ విధంగా కనిపిస్తుంది, అంటే ఈ వీక్ ఓపెనింగ్ ఏదైతే ఉందో దీన్ని ఎలా వాడుకోవచ్చు? అసలు వీకెండ్ వాచ్ అంటానండి, ఎందుకంటే సపోజింగ్ సిమెంట్ స్టాక్స్ ప్రీ మార్కెట్లో బాగా పనిచేసినాయి, అండ్ ఓపెనింగ్లో కూడా సిమెంట్ స్టాక్స్ కాస్త బెటర్గా ఉన్నాయి. శ్రీ సిమెంట్ కానీ ఇటు అల్ట్రాటెక్ కానీ ఇవన్నీ కూడా అనమాట. మేబీ ఇవాళ సెక్టర్ రొటేషన్ లో సిమెంట్ ఏమైనా లైమ్ లైట్ లోకి వస్తే ఏమైనా చూడాలి. కాస్ట్లీ షేర్ అయినా సరే శ్రీ సిమెంట్ లుక్స్ గుడ్ ఫ్రమ్ హియర్ అనమాట. 1-2% గెయిన్స్ అయితే రావచ్చు, బట్ అదర్వైజ్ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటాను. ఎందుకంటే ఆటోమొబైల్స్ లో కొంచెం సెల్లింగ్ వస్తుంది, మెటల్స్ లో అయితే పెద్ద సెల్లింగ్ లేదు, ఎక్సెప్ట్ హిందాల్కో కొంచెం వీక్నెస్ చూపిస్తుంది. కానీ బట్ ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ ఏదైతే కనుక మార్నింగ్ నుంచి నేను చెప్పాను 14,000 విత్ బి ద కీ లెవెల్ టు డిఫెండ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 14,058 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, కాబట్టి ఆ లెవెల్ డిఫెండ్ చేసుకోగలిగితే కనుక మార్కెట్ మళ్ళీ ఇంట్రాడే స్టేబుల్ అవుతుంది. బట్ అదర్వైజ్ వీ మే బి ఇన్ ఫర్ ఏ రఫ్ టైమ్ కాస్త ఇవాళ రేపు అని చెప్పేసి అనుకోవచ్చు. రైట్. సో ఐటీలో బయింగ్ కొనసాగుతోంది, టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ ప్రాఫిట్స్ ఉన్నాయి, అలాగే హెచ్డిఎఫ్సి అమాంగ్ ది నిఫ్టీ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉంది, అండ్ శ్రీ సిమెంట్స్ పాజిటివ్గా ఉంది. బట్ వీకర్ నోట్లో ఓఎన్జిసి 2.2% నష్టపోయింది, టాటా మోటార్స్ అరౌండ్ 2% నష్టపోయింది, 187 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయిన కౌంటర్ ఇది. ఐసిఐసిఐ బ్యాంక్ వీక్గా ఉంది, గ్రాసిమ్ వీక్గా ఉంది, అలాగే టాటా స్టీల్, రిలయన్స్లో కూడా కొంత సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది.
అండ్ మిడ్ క్యాప్స్లో ట్రైడెంట్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకు. అలాగే కొన్ని చిన్న చిన్న కౌంటర్స్లో మనకు కొంత యాక్షన్ అనేది ఇవాళ ఈ వీక్ ట్రెండ్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఇందాక కుటుంబరావు చెప్పిన స్టాక్ ఎస్ఎంఎస్ ఫార్మా 124 నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయిన స్టాక్. ఇది ఇవాళ ఓపెనింగ్లో కొంత వీక్గా కనిపిస్తుంది. అలాగే కొన్ని మెయిల్స్ తీసుకుందాం అండ్ రెండు బ్యాంక్ స్టాక్స్ గురించి అనుకున్నాం. ఈ బ్యాంక్ స్టాక్స్ ఏంటి అనేది చెప్తాను నేను. రామ్జీ వైజాగ్ నుంచి మెయిల్ పంపించారు. పోకర్న మనం నిన్న కుటుంబరావు రికమెండ్ చేసిన స్టాక్ ఇది. అది కొందామంటే నాట్ ఏబుల్ టు బై ఇట్ అట. అన్ని ఎక్స్చేంజెస్లో ఉందండి ఇది. బోత్ బీఎస్సీ ఎన్ఎస్సీలో రెండిట్లోనూ అందుబాటులో ఉన్న స్టాక్ ఇది. నేను హడావుడేం లేదండి. ఇవన్నీ పైకి కిందకి వెళుతూ ఉంటాయి, కిందకు వస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మీరు కూడా స్టడీ చేసి, మేము చెప్పామని బ్లైండ్గా ఏ కంపెనీని కొనొద్దండి. ఇన్ఫోసిస్ కొనండి అని చెప్పినా కూడా ఇన్ఫోసిస్ మంచి కంపెనీ కదా అని మీ అంతటి మీరు కూడా మళ్ళీ ఒకసారి తప్పకుండా దాన్ని రివ్యూ చేసి అప్పుడు మాత్రమే తీసుకోండి. మహేష్ అడుగుతున్నారు, ఐనాక్స్ లీజర్ కొందాం అనుకుంటున్నారట, పర్చేస్ చేయొచ్చా ఇక్కడ బాలాగారు? నాట్ ఎట్ అండి. దో పీవీఆర్ ఐనాక్స్ రెండే అంటే ఇతరత్ర వేరే చిన్నవి ఉన్నాయి ఎగ్జిబిషన్ బిజినెస్ లో, సినిమా అండ్ ఎగ్జిబిషన్ బిజినెస్ లో. ఐ థింక్ ఇట్ విల్ టేక్ స్టిల్ ఎ లాంగర్ టైమ్ అంటే కంప్లీట్ ఇనాక్యులేషన్ కంట్రీ వైడ్ రోల్ అవుట్ అయ్యేదాకా కూడా ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ సడన్లీ వెంచర్ అవుట్ టు సీ. కాబట్టి ఐనాక్స్ లీజర్ కరెంట్లీ మాత్రం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, రాఘవేంద్ర మెయిల్ పంపించారు. కెనరా బ్యాంక్ ఉన్నాయట 550 రూపాయల్లో, సారీ 550 షేర్లు 90 రూపాయల్లో ఉన్నాయి. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ 210 రూపాయల్లో 100 షేర్లు ఉన్నాయి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? టీసీఎస్ ఈజ్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్, 2.2% పెరిగింది ఇవాళ ట్రేడ్లో కూడా. కుటుంబరావు గారు, ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ రెండు హోల్డ్ చేయమంటానండి? బోత్ ఆఫ్ దెమ్ హోల్డ్ అని అంటాను. ఎందుకంటే ఐ థింక్ ఫైనాన్షియల్ స్పేస్ లో అనూహ్యంగా స్ట్రెంగ్త్ వస్తుంది, క్రెడిట్ ఆఫ్ టేక్ ఇంప్రూవ్ అవుతుంది. మేబీ నెక్స్ట్ క్వార్టర్ బిలాంగ్స్ టు ఫైనాన్షియల్స్ అని అనుకుంటాను, హోల్డ్ చేయమంటాను. ఓకే అండి. హరీష్ దగ్గర ప్రిన్స్ పైప్స్ ఉన్నాయట 130 రూపీస్లో, 500 షేర్లు ఉన్నాయి. ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా బాలాగారు? ఇంకా అంటే ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ 5 కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైపింగ్ సొల్యూషన్స్. అంటే నాట్ ఓన్లీ ప్లాస్టిక్ పైప్స్, వాళ్ళు బెండ్స్ గెన్స్ అన్ని రకాల సెక్టర్స్ కి కూడా కేటర్ చేస్తారు. బట్ అడిషనల్ గా ఒకటే కంపెనీ మీద దానికంటే ప్లాస్టిక్స్ లో ఇతరత్ర వేరే ఆస్ట్రాల్ పోలీ పైప్స్ ఉన్నాయి, అలాగే యూనో సుప్రీం ఇండస్ట్రీస్, వాటిలోకి కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకోవడం బెటర్ అండి. ప్రిన్స్ పైప్ ఉన్నవి మాత్రం హోల్డ్ చేయమంటాం. అలాగే సెయిల్ గురించి చెప్పమంటున్నారు శ్రీనివాసరావు. సెయిల్ 65 రూపాయలు తీసుకున్నట్టు 370 షేర్లు, హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? ఎక్సెప్షనల్ గా పెర్ఫార్మ్ చేస్తుందండి సెయిల్ మనం చూసాం. ఎందుకంటే స్టీల్ రేట్స్ కంటిన్యూస్ గా పెరగడం, దాంతో పాటు ఆల్ స్టాక్స్ పెరిగినాయి. అయితే సెయిల్ వాస్ అండ్ అవుట్ పెర్ఫార్మర్. బట్ ఈ లెవెల్స్ లో నేను అనుకోవటం కాస్త న్యూ హైస్ దగ్గర ఉంది, ప్లస్ అన్చార్టెడ్ టెరిటరీలో ఉంది. అన్చార్టెడ్ ఇన్ ద సెన్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో హైయెస్ట్ రేట్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం కరెక్షన్ ఓవర్ డ్యూ ఉంది. హీ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. సో మరొక మెయిల్ తీసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొందాం అనుకుంటున్నారు మురళీమోహన్. 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా బాలాగారు? డెఫినెట్ గా తీసుకోవచ్చు అండి. బట్ ఒకటేసారి కాకుండా ప్రాబ్లీ ఓవర్ ది నెక్స్ట్ 3 మంత్స్ 3 పార్సెల్స్ లో కొంటే బెటర్ అండి. సో ఇందాక మనం రెండు బ్యాంక్ స్టాక్స్ అనుకున్నాం. ఆ రెండు స్టాక్స్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ బంధన్ బ్యాంక్ అండి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ హైలీ డైవర్సిఫైడ్ లోన్ పోర్ట్ఫోలియో అండ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్. సో ఈ రెండు కారణాలతో మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఐడిఎఫ్సి ఫస్ట్ టు పెర్ఫామ్ వెల్ ఇన్ ది నెక్స్ట్ సే 6 మంత్స్ టు 1 ఇయర్. అలాగే బంధన్ బ్యాంక్ వాళ్లకు 65% మైక్రో ఫైనాన్స్ లోన్ బుక్ కంటిన్యూ అవుతుంది. సో ఇట్స్ బేసికలీ ఇప్పటికీ ఇంకా అదే ఫ్లేవర్తో పనిచేస్తున్న బ్యాంక్ అండ్ రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్రాఫిటబిలిటీ ఎస్పెషల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది బంధన్ బ్యాంక్ సంబంధించి. కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ బంధన్ బ్యాంక్ అమాంగ్ ది చిన్న బ్యాంకుల్లో బాగా పెర్ఫామ్ చేస్తాయి స్టాక్ పరంగా, స్టాక్ పెర్ఫార్మెన్స్ పరంగా అనేది మార్కెట్స్ నమ్ముతున్న అంశం. అందువలన ఈ రెండు స్టాక్స్ మీద ఇన్వెస్టర్స్ కెన్ బెట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆసక్తి అభిరుచి ఉంటే తప్పకుండా ఈ రెండు స్టాక్స్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. మరొక మెయిల్ తీసుకుందాం. రఘురామయ్య అడుగుతున్నారు కోరమాండల్ ఇంటర్నేషనల్. బాలాగారిని అడుగుతున్నారు ఆయన ఒలింపిక్ అండ్ కోరమాండల్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా?
డెఫినెట్లీ కోరమండల్ అయితే ఈజ్ అ బై అండి, నో డౌట్ అబౌట్. ఎందుకంటే కంప్లీట్ అగ్రి సొల్యూషన్స్ యునో స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టు జీ అన్నిట్లో ఉన్నారు వాళ్ళు, రీటైలింగ్ లో యూనో న్యూట్రియంట్స్ లో, క్రాప్ మేనేజ్మెంట్ లో, పోస్ట్ హార్వెస్టింగ్ ఫెసిలిటీస్ లో. అండ్ గ్రోమోర్ ఈస్ దర్ బ్రాండ్ నేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీటైలింగ్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ ఇన్ అగ్రో సొల్యూషన్స్ అండి, అండ్ ఇట్ బిలాంగ్స్ టు మురుగప్ప గ్రూప్ కంపెనీ, ఫ్లాగ్షిప్ కంపెనీ. సో డెఫినెట్లీ హీ కెన్ గో అహెడ్ అండ్ బై అండి. అలంబిక్ లో రెండు ఉన్నాయి, ఐ డోంట్ నో విచ్ హీ వాంటెడ్ టు బై. సో అలంబిక్ ఫార్మా ఐ థింక్ వుడ్ బి ఎ బెటర్ బైట్ అండి, ఎందుకంటే దే ఆర్ ఫైలింగ్ లాడ్ ఆఫ్ అండాస్ ఇన్ అమెరికా, అంటే అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్, దట్ వుడ్ బి ఎ గుడ్. ఓకే, పుల్లయ్య రాచకొండ పుల్లయ్య అడుగుతున్నారు, ఆయన దగ్గర 6,000 ఎస్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయట, మూడు సంవత్సరాలు బ్యాన్ పెట్టారు, ఎగ్జిట్ కావాలంటే ఎలా? లేదండి, ఇప్పుడు బ్యాన్ ఉన్న షేర్స్ ఆఫ్ మార్కెట్ ప్రైవేట్ గా అమ్మాల్సిందే గానీ ఎక్స్చేంజ్ ఎట్లయితే అమ్మలేదు. అండ్ దట్ ఈస్ రిస్కీ ఫ్యాక్టర్, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్స్ ఆనర్ అవుతాయి అవు ఇవన్నీ కూడా ఉంటాయి. వి హాస్ టు వెయిట్ ఫర్ ద లాకింగ్ పీరియడ్ టు బి కంప్లీటెడ్ అండి. ఓకే, శామ్యూల్ అశోక్ లేలాండ్ కొన్నారట 100 రూపాయల్లో, అలాగే సిఎట్ కొన్నారు 11.33లో, ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు, ఏం చేయొచ్చు? హోల్డ్ ఆర్ సెల్? హోల్డ్ అనే అంటానండి, అశోక్ లేలాండ్ అయితే హోల్డ్ అనే అంటాను. రెండో స్టాక్ ఏదండి? సిఎట్ టైర్స్. సరిగా అర్థం కావట్లేదండి. సిఎట్ టైర్ కంపెనీ అండి, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సిఎట్ ఉంది. సిఎట్ హోల్డ్ అంటానండి, డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెటర్ టైర్ కంపెనీస్. అండ్ టైర్ స్టాక్స్ అన్ని కూడా పెర్ఫార్మ్ చేస్తే బాగా అనుకుంటున్నాయి, ఎందుకంటే రబ్బర్ ప్రైజెస్ అనుకున్నంత పెరగలేదు. అండ్ ఆటోమొబైల్ రివైవల్ ఉంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ లో మేబీ అపోలో అండ్ సిఎట్ టైర్స్ అండ్ జేకే మూడు కూడా బాగా వర్క్ చేయొచ్చు. వెంకట చలపతి అడుగుతున్నారు, ఆయన ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు తో ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే న్యూ ఇండియా అండ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ రెండు చీప్గా దొరుకుతున్నాయి, ఎందుకు చీప్గా దొరుకుతున్నాయి అనేది కూడా చూడాలండి. బికాజ్ దే ఆర్ నాట్ కాంపిటేటివ్ ఇన్ ది మార్కెట్ ప్లేస్, మార్కెట్ షేర్ గెయిన్ అనేది లేదు వాళ్ళకి, అందువల్లనే చీప్గా దొరుకుతున్నాయి. అటువంటి కంపెనీస్ కంటే బెట్ ఆన్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ. సో కుటుంబరావు, న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కొనొచ్చా ఇక్కడ? లేదండి, ఐ వుడ్ నాట్ ప్రిఫర్ అండి, ఎందుకంటే ఐ వుడ్ గో ఫర్ ఐసిఐసిఐ జనరల్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి వెళ్తాను, కానీ దాన్ని ప్రిఫర్ చేయండి. ఆల్వేస్ గో విత్ లీడర్స్ అండి. సో మనం ఎనీ సెగ్మెంట్ గో విత్ లీడర్స్, లగర్స్ జోలికి మనం వెళ్ళొద్దు. ఎస్పెషల్లీ మార్కెట్స్ కిందకు వచ్చినప్పుడు లగర్స్ జోని బాగా పనిష్ చేస్తుంది మార్కెట్. సో అందువలన ఆల్వేస్ బీ విత్ ది క్వాలిటీ ప్లేయర్స్, క్వాలిటీ బ్లూ చిప్స్ వర్సెస్ జంక్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్, ఎప్పుడు అదే కంపారిజన్ చెప్తుంటాం కదా మనం. అలాగే ప్లాట్ఫామ్స్ కూడా, మనం టీవీ ఫైవ్కి మరొక ప్లాట్ఫామ్కి మధ్య నేను వస్తే టీవీ ఫైవ్లోనే ఉంటాం కదా. సో అలా సెలెక్ట్ ది లీడర్స్, దట్స్ ది తారక మంత్రం. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.